డ్యూ రావడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా కోల్కతా నైట్ రైడర్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా విఫలమైన చెన్నై 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధోని కండిషన్స్కు తగ్గట్టు బ్యాటింగ్ చేయకపోవడం ఓటమికి కారణమైందన్నాడు. పిచ్ చాలా కఠినంగా ఉందని 180 పరుగులు చేస్తుంటే ఫలితం మరోలా ఉండేదన్నారు. సెకండ్ ఇన్నింగ్స్లోని డ్యూ రావడంతో కేకేఆర్ బ్యాటింగ్కు సులువైందన్నారు. తమ బౌలర్లు తప్పు ఏం లేదని ధోని స్పష్టం చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్లోని తొలిబంతి వేసినప్పుడు 180 పరుగులు చేయాల్సిందని అనుకున్నాం, కానీ ఈ వికెట్పై 180 పరుగులు చేయడం చాలా కష్టం. రెండో ఇన్నింగ్స్లోని డ్యూ కీలక ప్రభావం చూపించింది. మా బౌలర్లను నిందించాల్సిన అవసరం లేదు. ఈ మ్యాచ్లో కండిషన్స్ తీవ్ర ప్రభావం చూపాయి. శివం దూబే ప్రదర్శనతో సంతోషంగా ఉన్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే దూబే ఏమాత్రం సంతృప్తిగా ఫీల్ అవ్వటం లేదు. మరింత మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీపక్ చాహర్ బంతిని అద్భుతంగా స్వింగ్ చేశాడు. ఫీల్డింగ్కు తగ్గట్లు ఎలా బౌలింగ్ చేయాలో అతనికి బాగా తెలుసని ధోని చెప్పుకొచ్చాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.